కంగ్రాచులేషన్స్ ఫస్ట్ ఆఫ్ ఆల్ థాంక్యూ అండి థాంక్యూ మీరు ఎంగేజ్మెంట్ సినిమా ప్రమోషన్స్ రిలీజ్ ఇంచుమించు ఒకే టైం పెట్టుకోవడం అనేది ఒక పెద్ద హ్యాపెనింగ్ మూడ్ వచ్చేసింది మాకే వచ్చిందంటే మీరు ఇంకే రేంజ్ లో ఎంజాయ్ చేస్తున్నారు అంటే యాక్చువల్లీ అది ఎంగేజ్మెంట్ కాదండి జస్ట్ ఏమంటారు మన ఫస్ట్ ఫంక్షన్ పెళ్లి పనులు స్టార్ట్ అయ్యాయంటే ఫస్ట్ ఫంక్షన్ అది ఎంగేజ్మెంట్ ఏప్రిల్ లో ఉంది సో యాక్చువల్లీ నేను దాన్ని ఎంజాయ్ చేసేకంటే కూడా నాకు సినిమా రిలీజ్ ఈ సినిమా స్ట్రెస్ ఈ ప్రమోషన్స్ ఇదే మైండ్ లో ఉంది సో దానికంటే నాకు దీమే ఎక్కువ నాకు ఎందుకంటే ఆఫ్టర్ వన్ ఇయర్ గ్యాప్ తర్వాత సినిమా వస్తుంది కాబట్టి నాకు దీని మీద ఎక్కువ నాకు ఫోకస్ పెట్టు కానీ రెండు రోజులు మాత్రం అందరి కాన్సన్ట్రేషన్ దాని మీదే ఉంది మీ మీద ఉంది నాకు అసలు లేదు నాకు కాదు ఈ ఫీల్ ఎలా ఉంది అసలు గెట్టింగ్ మ్యారీడ్ నా పెళ్లి గురించి రాగానే కలిసంగానే ఎందుకరా చేసారు లేదండి బేసిక్ గా ఇన్నాళ్ళు సింగిల్స్ అంటే మీ ఫ్యాన్స్ లో చాలా మంది సింగిల్స్ ఉంటారు వాళ్ళందరికి మీరే ఆదర్శం అన్నట్టుగా ఉన్నారు సడన్ గా మీరు సింగిల్ యాంథమ్ ఇచ్చేసి నేనే పెళ్లి చేసుకుంటున్నాను అని వేస్తున్నారు కదరాయాలంటే ఫస్ట్ అందరూ ఏమడతారు అరే ఇంత అందంగా ఉంటాడు ఇంకా పెళ్లి చేసుకోవట్లేదండి ఫస్ట్ ఎలిజిబుల్ బ్యాచులర్ ఇవ్వని సరే దాని మీదే చేద్దాం అని చెప్పి ఆ సింగిల్స్ కాన్సెప్ట్ పట్టుకుని ఇంకా ఆయన నుంచి స్టిచ్ చేసింది అనమాట చూస్తే నాకే ట్విస్ట్ ఏంటంటే సినిమా ఏ టైం కానీ రిలీజ్ కు ముందే ఆయన పెళ్లి అనౌన్స్ చేశారు అంటే సినిమా అనుకున్నప్పుడు అంటే ఫస్ట్ థాట్ అనుకున్నప్పుడు ఇట్స్ బీన్ ఒక వన్ ఫస్ట్ థాట్ అనుకున్నప్పుడు మొత్తం స్క్రిప్ట్ వేసారు షూటింగ్ వేసరికి పెళ్లి సెట్ అయిపోయింది